అందరికీ నమస్కారం. మనం రసాయన ఎరువుల పైన వేలకు వేలు ఖర్చు చేస్తూ పెట్టుబడులు పెంచుకుంటూ ఉంటాం, కానీ మన దగ్గర దొరికే ఖర్చు తక్కువైనటువంటి చిన్న చిన్న ద్రావణాలతోటి కూడా మన ప్రధాన పంటలైనటువంటి వరితో పాటుగా మిగతా పంటలు కూడా, కూరగాయల పంటలు కానీ, వీటికి చాలా చక్కటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది ఇంగువ ద్రావణం. ఈ ఇంగువ ద్రావణాన్ని మనమే తయారు చేసుకోవచ్చు, చాలా చాలా తక్కువ వ్యయంతో తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏమీ లేదు, మన ఇంటి దగ్గర ఒక మట్టి కుండ, అదేవిధంగా ఒక 5 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 5 లీటర్ల నీళ్లు, అదేవిధంగా ఒక 100 గ్రాముల ఇంగువ, ఇవి ఉంటే సరిపోతుంది ఇంగువ ద్రావణానికి. ఈ ఇంగువ ద్రావణాన్ని మరి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసుకున్నట్లయితే, మన మట్టి కుండలో మన 5 కిలోల ఆవు పేడని, 5 లీటర్ల ఆవు మూత్రాన్ని, మన 5 లీటర్ల నీటిని కలిపి ఒక నీడ ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టి ఉదయం సాయంత్రం ఆ మిశ్రమాన్ని కలుపుతూ, కలిపిన తర్వాత ఆ మట్టి కుండ పైన ఒక పల్చటి గుడ్డతోటి కట్టి ఉంచి ఒక 5 రోజులైన తర్వాత 6వ రోజు నాడు ఒక చిన్న పాత్రలో 1 లీటరు నీటిని తీసుకొని మరగబెట్టుకొని, ఈ లీటరు నీటి మరుగుతున్నటువంటి నీళ్లు పొంగే సమయంలో దానిలో 100 గ్రాముల ఇంగువాను వేసుకొని ఆ ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఈ ఇంగువ ద్రావణాన్ని మన మట్టి కుండలో పోసుకొని బాగా చక్కగా కలియదిప్పుకొని మనం దీన్ని వడబోసుకొని సాయంత్రం వేళ మన వరి లాంటి పంటలపైన కానీ, కూరగాయల లాంటి పంటలపైన కానీ, ఉద్యానవన పంటలపైన కానీ పిచికారీ చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఈ ఇంగువ ద్రావణంతో రెక్కల పురుగులు ఈ మన ప్రధాన పంటలపైన గుడ్లు పెట్టకుండా ఈ ఇంగువ ద్రావణం యొక్క వాసనతోటి, ఘాటైన వాసనతోటి గుడ్లు పెట్టకుండా వాటి వ్యాప్తి నిరోధించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఇంగువ ద్రావణంలో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది పంటలకి పెరగడానికి గ్రోత్ ఎన్హాన్సర్గా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది ఈ ఇంగువ ద్రావణం అనేది మన బ్యాక్టీరియా తెగుళ్ళు కానీ, బూజు తెగుళ్ళని కానీ రాకుండా అడ్డుకుంటుంది. వరి లాంటి పంటలో మొగి పురుగు ఉధృతి తగ్గించడంతో పాటుగా అగ్గి తెగుళ్ళను కూడా తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఇది పంటలకి వ్యాధి నిరోధక శక్తిని, రోగ నిరోధక శక్తిని తట్టుకునే విధంగా కూడా మంచి చక్కగా ఉపయోగపడుతుందని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ, ఇలాంటి పెట్టుబడులు తగ్గించుకునే మనం తయారు చేసుకున్నటువంటి ద్రావణాలు చాలా చక్కగా పంటలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి సూచనలు పాటిస్తూ రైతులు పెట్టుబడి తగ్గించుకుంటూ లాభాలను పొందుకుంటూ అధిక దిగుబడిని పొందుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని షేర్ చేసి 10 మందికి చేరే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్.